ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద ఇద్దరు మంత్రులు స్పీకర్ కి ఫిర్యాదు చేయటం, స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయటం, ప్రివిలేజ్ కమిటీ ఈ రోజు మీటింగ్ పెట్టడం, మళ్ళీ వాయిదా చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం ఉంది. ఇది సభా హక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ అది శాసనసభ్యులు స్వతంత్రంగా మాట్లాడేదానికి, స్వతంత్రంగా ఓటు వేసేదానికి, వాటిని ఎవరు కూడా తప్పుపట్టేదానికి లేదు, కోర్టులు కూడా వాటిని సమీక్షించేదానికి లేదు అనే దానికోసం ఇది ఈ హక్కు కల్పించారు. ఇది మంత్రులు అనేది పొలిటికల్ పోస్ట్, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళు. ఇది మీరు విచ్చలవిడిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ, దాన్ని మీరు రాజకీయంగా విమర్శలు గుప్పించి దాని మీద ఆయన గవర్నర్ కంప్లైంట్ చేశాడు. ఏంటి తప్పు అంట, గవర్నర్కి ఫిర్యాదు చేశాడు. ఆ విషయం ఏదేం సీక్రెట్ కాదు, మీరు బహిరంగంగా విమర్శించారు, ఆయన బహిరంగంగా లేఖ రాశాడు. గవర్నర్ డిస్క్రిషన్ అది, దాని మీద మీరు మూవ్ చేయటం ఏమిటి? ఇది ఈరోజు ఏంటంటే మీరు ఒక్కసారి చరిత్రలోకి పోతే 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు శాసన మండలిలో రోసయ్య గారు సభా హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినారు రామోజీరావు గారి మీద. ఏమైంది, హైకోర్టులు సుప్రీంకోర్టులు స్టే ఇచ్చినాయి. 2007లో తమిళనాడు జయలలిత సీఎంగా ఉన్నప్పుడు హిందూ పత్రిక మురసోలి పత్రికల పైన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినారు. హైకోర్టు సుప్రీంకోర్టు ధర్మాసనాలు తిరస్కరించాయి. ఆంధ్రప్రదేశ్లో హిందూ అండ్ జమీన్ రైతుల పైన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు, హైకోర్టు స్టే ఇచ్చింది. మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీసీకి వాళ్ళు కక్షి కట్టి 2 రోజులు జైలు శిక్ష చేశారు. ఈరోజు అరెస్ట్ చేశారు, రేపు ఉదయాన్నే వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది, మహారాష్ట్ర శాసనసభ చేసింది తప్పు అని సుప్రీంకోర్టు నిర్ద్వందంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవన్నీ చూసుకోకుండా మీరు విచ్చలవిడిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఆయన గవర్నర్కి కంప్లైంట్ చేశాడు. పోయి చెప్పుకోండి గవర్నర్కి సమాధానం, మీది తప్పు అయితే గవర్నర్ మిమ్మల్ని క్యాబినెట్లోంచి తీసేసే హక్కు గవర్నర్కు ఉంది. గవర్నర్ చేత మీరు ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రులుగా నియమించబడ్డారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు అన్ని ఈ 2 ఇయర్స్లో రాజ్యాంగ ఉల్లంఘనలు, హైకోర్టు తీర్పుల్ని ఉల్లంఘించటం, మీ చట్టాలను ఉల్లంఘించటం రోజు పరిపాటి అయిపోయింది. ఎన్ని కోర్టు తీర్పులు మీ వ్యతిరేకంగా వచ్చినా మీరు సమీక్షించుకునే పరిస్థితుల్లో లేరు. మీరు ఈరోజు ఏం జరుగుతుంది, అక్కడ వచ్చినా నర్స్ చేయటం, ఇక్కడ పట్టాభి మీద దాడి చేయటం, ఎప్పుడుండింది నెల్లూరు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో? ఎప్పుడన్నా చూసామా అంట, ఇటువంటి వైలేషన్స్, ఇటువంటి దాడులు ఎప్పుడు చూడలే. బరి తెగించిన ప్రభుత్వంగా మీరు ముద్ర వేసుకుంటున్నారు, దీనికి అనుభవించక తప్పదు మీరు.